ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్స్లకు పెట్టింది పేరు ప్రభుదేవా. ఇక ప్రభుదేవా సినిమాలో డ్యాన్స్ వస్తుంది అంటే ఖచ్చితంగా తన డ్యాన్స్ చూడడానికి సినిమాకు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఒకప్పుడు ప్రభుదేవా హీరోగా కొరియోగ్రాఫర్గా కూడా చేశారు. అయితే యాక్టింగ్లో కానీ కొరియోగ్రఫీలో కానీ తనదైన స్టైల్లో నెట్టుకుంటూ మంచి గుర్తింపుని సాధించుకున్నారు ఈయన. అయితే ఒకప్పుడు ప్రభుదేవాని ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇండియన్ మైకేల్ జాక్సన్గా పిలుస్తారు. అంటే ప్రభుదేవా ఎంత పెద్ద డ్యాన్సరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ప్రభుదేవా డైరెక్టర్గా మారి కొన్ని సినిమాలు కూడా తీశారు. ప్రస్తుతం బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో కలిసి దబాంగ్ 3 అనే సినిమా తీశారు ప్రభుదేవా. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుదేవా మన జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. అయితే యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఈ తరం హీరోల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరో మరియు బెస్ట్ డ్యాన్సర్ అని ఎవరికి చెప్పుకుంటారు, ఇప్పుడు మీ తర్వాత మీ ప్లేస్ ఎవరికి ఇస్తారు టాలీవుడ్ ఇండస్ట్రీలో అని ఆ యాంకర్ అడగగా, ఖచ్చితంగా నా తర్వాత నా ప్లేస్ అది జూనియర్ ఎన్టీఆర్ గారికే ఇస్తాను, ఎందుకంటే నేను టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, రామ్ ఇలా చాలామంది మంచి డ్యాన్సర్లను చూశాను, కానీ వీరందరిలో చెప్పుకుంటే మాత్రం నంబర్ వన్ స్థానం అది జూనియర్ ఎన్టీఆర్కే ఇస్తాను, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ స్టెప్స్లో ఆ గ్రేస్ మూమెంట్స్ కానీ ఆ స్పీడ్ డ్యాన్స్ కానీ నాకు చాలా నచ్చుతుంది. మిగతా హీరోల డ్యాన్స్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఎన్టీఆర్ గారి డ్యాన్స్లో ఏదో ఒక గ్రేస్ మూమెంట్తో నంబర్ వన్ స్థానాన్ని కొట్టేస్తారు. ఇక నా విషయానికి వస్తే మాత్రం నా తర్వాత నా స్థానాన్ని ఇవ్వాలి అంటే అది ఎన్టీఆర్ గారికి మాత్రమే ఇస్తాను అని ఆ యాంకర్తో చెప్పగానే ఆ యాంకర్ దెబ్బకు షాక్ అయిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు ఎంటైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు ప్రభుదేవా. ప్రస్తుతం ప్రభుదేవా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్గా మారుతున్నాయి.